నేను చెప్పను, మీరు నన్ను అంత అడిగినా చెప్పను, నేను మంచుకున్న సినిమా చెప్తా, చెడ్డగున్న సినిమా చెప్తా, కానీ ఇలాంటి సినిమాకి నేను చెప్పలేను అయ్యో. ఏం సినిమా అన్న అసలు, నిజంగా గీతాంజలి సినిమాలు చూసినాగా మనం ఇప్పటికి కూడా మర్చిపోలేను, అలాంటి సినిమాలు కూడా మర్పిస్తాను, అలా ఉంది సినిమా. ఏం సినిమా అన్న అసలు, నీ అమ్మ అసలు సప్తసాగరాలు అసలు సినిమా గురించి చెప్పొద్దు బ్రదర్, అసలు చాలా డిఫరెంట్, అసలు ఆ కొత్తదనం కానీ అసలు అసలు చాలా బాగుంది. నిజంగా ఈ రోజుల్లో అమ్మాయిలు మాకు అబ్బాయిలకు ఏం కావాలి ఏం కావాలని అబ్బాయిని పీడించుకొని తింటారు, కానీ ఒక అమ్మాయి సిన్సియర్గా ప్రేమించి అబ్బాయి ఏదో ఒక రోజు గొప్పడు అవుతాడు ఎదుగుతాడు అన్న నమ్మకంతో అబ్బాయిని ప్రేమించడం, హీరోని ప్రేమించడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా సప్తసాగరాలు అనేది వండర్ఫుల్ సినిమా, నా లైఫ్లో మాత్రం మర్చిపోలేము. అంత బాగుంది, నీట్గా ఉంది సినిమా. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అన్న యాక్టింగ్ కానీ చించేసేస్తారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు డిఫరెంట్ అన్న ఒకటే చెప్తున్నా అన్న, గీతాంజలి సినిమా కూడా మర్పించింది. నిజంగా మనం అందరం సప్తసాగర్లు ఏ చూసినాం చూసినాక ఎట్లుంది, సూపర్. ప్రతి ఒక్కరు మాట్లాడుకురు ఆ రోజులు, కానీ ఇప్పుడు బి వచ్చి సప్తసాగర్ బి అనేది ఖచ్చితంగా చూడాలి మీరు, ఎందుకంటే ఏలో మనకు ఎంత ఎంత అయితే ఇష్టం ఉందో అంతకు మించి ఉంది. నాకు తెలిసి ఈరోజు రిలీజ్ అయిన సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా సప్తసాగర్ బి. చాలా బాగుంది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ కానీ అసలు హీరో హీరోయిన్ అలా యాక్టింగ్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తప్పకుండా సప్తసాగర్ బి మాత్రం మీకు ఫుల్ ఎంటర్టైన్మెంటు అన్నా. ఇంకోటి మంచి క్వశ్చన్ అడిగిన, నిజంగా సి ఉన్నా కూడా చూస్తా ఉన్నా లేదు సి ఏంటిది పిచ్చోడు, నీలాంటి పిచ్చోళ్ళ కోసం అలాంటి సప్తసాగరాలు బి అనేది వచ్చింది. ఏ చూసినావు అందరు తెలుసు ఎంత బాగుందో బి, అంతకు మించి ఉంది. జెడ్ దాకా రా, నువ్వు అన్న లాగని అదేమన్నా సీరియల్ స్టోరీ కాదు, సినిమా చాలా బాగుంది అన్న. అంటే ఈ జనరేషన్కి యూత్కి మాత్రం అమ్మాయి అబ్బాయి మాత్రం ఖచ్చితంగా చూడాలి, ఎవ్వరు చూసినా చూడకపోయినా. ఎందుకంటే లైఫ్లో మనం ఏదైనా సాధించినా సాధించకపోయినా ఇలాంటి సినిమాలు చూస్తే చాలు, ఏదైనా సాధించాలన్న ఒక గోల్ అన్న వస్తుంది మైండ్ థాట్స్, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ. బాగుందన్న, అందరు చూడాలి. సైడే చూసిన వాళ్ళు అయితే ప్రత్యేకంగా థియేటర్కి వచ్చి మరి చూడాలి సైడ్ బి. ఇట్లాంటి మూవీలు నడవాల్సిందన్న ఇంకా ఎక్కువ. చాలానా చాలా చాలా సీన్లు అయితే అసలు ఏడ్చేస్తున్నారు. రక్షిత్ శెట్టి యాక్టింగ్ అయితే తోపన, ఆయన ఇంకా వేరే వేరే పాన్ ఇండియా మూవీలు చేయాలి, అందరికీ అందరికీ అందుబాటులో ఉండే మూవీలు చేయాలి, అందరు చూసేటట్టు చేయాలన్నా. బీ చాలా బాగుందన్న, ఏ మీకు నచ్చుతుంది, చాలా నచ్చుతుంది. కానీ బి మొత్తం ఏకి జస్టిస్ చేస్తుంది అన్న, నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ ఇస్తుంది మీకు. చాలా బాగుంది క్లైమాక్స్, హార్ట్ టచింగ్. ఏడ్ చేస్తారన్నా చూసి తెలుసుకోండి అన్న, చాలా బాగుంది మీకు. చెప్పాలంటే సాడ్ ఎండింగ్. బాగుందన్న మూవీ, యాక్చువల్గా చాలా బాగుంది, అందరు వచ్చి చూడాలి. లైక్ కొన్ని సీన్స్లలో అయితే మీరు ఏడ్చేస్తారు నిజంగా, అంత బాగుంది మూవీ చెప్పాలంటే. డైరెక్షన్ ఎట్లుందో, స్టోరీ అంత బాగుంది, పర్ఫెక్ట్గా. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే సీక్వెల్స్ వచ్చి మొత్తం ఫస్ట్ మూవీకి మొత్తం అట్లా పాడ్ చేసేస్తున్నాయి, కానీ ఇది అట్లా కాదు, ఇది దానికన్నా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే అంత బాగుంది మూవీ చెప్పాలంటే. సైడే చూసి వచ్చాం, రక్షిత్ కోసం వచ్చాం, సైడ్ ఏ స్టోరీ నచ్చి సైడ్ బి చూడడానికి వచ్చాం. అంటే మనకి మంచి లవ్ స్టోరీ ఉంటుంది, తన జైలుకి వెళ్ళడం, ఆ ఎమోషన్ అనేది మనకు బాగా కనెక్ట్ అవుతుంటుంది. బట్ ఈ సినిమాలో కూడా ఎమోషన్ ఉంది, లవ్ స్టోరీ అనేది ఉంది. బట్ ఏంటంటే మనం ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్న పిల్లలు ఉన్నా హ్యాపీగా లేదని తెలిస్తే మనం వెనక నుంచి హ్యాపీగా చెయ్యాలి అనే దాని మీద కాన్సెప్ట్ అంతా వెళ్తుంటుంది. బట్ చాలా స్లోగా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది అన్న, అది ఒక గంటన్నర రెండు గంటల సేపు అదే స్క్రీన్ ప్లే ఉంటుంది. బట్ లాస్ట్ అరగంట మాత్రం కొంచెం ఫాస్ట్గా గూస్ బంప్స్ వచ్చే సీన్స్, ఫైట్స్, మంచి ఎమోషన్ అనేది అది మాకు బాగా కనెక్ట్ అవుతుంది. దానివల్ల యావరేజ్ అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ డీసింగ్ లుక్స్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అన్న. ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో భుజాల మీద వేసుకుని అయితే నడిపించాడు అన్న సినిమాని. బట్ ఆ ఎమోషన్స్ అవే ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూడలేదో సెకండ్ పార్ట్ చూస్తే అర్థం కదన్న. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి అయితే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా చూడాలి, మనకు బోర్ కొట్టదు అంతే. బట్ యావరేజ్గా చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ. ఫస్ట్ హాఫ్ తన ఎమోషన్ ఫీల్ అవుతాడు, హీరోయిన్ కోసం ఏం చేద్దాం తన కష్టాలు తెలుసుకున్నాడు. సెకండ్ హాఫ్ వచ్చి తన కోసం ఏం చేయాలనేది అని రివీల్ చేస్తారు. అలా పాతల్లో ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ కోసం రివెంజ్ తీసుకోవడం, దాని తోడు ఫైట్లు ఉంటే సెకండ్ హాఫ్ అంతా బాగుంటుంది అన్న. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా బోరింగ్ అనిపిస్తుంది కానీ. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ సైడ్ ఏ ఎవరైతే చూసారో సైడ్ బి ఏ మూమెంట్ లేకుండా హ్యాపీగా చూడొచ్చు. బట్ డైరెక్ట్గా సైడ్ బి చూస్తే ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న కొన్ని సీన్లు రిపీట్ అవుతుంటే, కొన్ని మాటలు రిపీట్ అవుతుంటే, దానివల్ల ఏంటంటే ఏం జరుగుతుందో మనకే పిచ్చెక్కేస్తుంది అనమాట. సో నీ సైడ్ ఏ చూసాను, ఎందుకంటే సైడ్ బి ఓకే నా వరకు చూసుకుంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ చూసినంతసేపు కోతో కాస్త బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ చేసింది, మంచి ఫీల్ ఉంది, మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. హ్యాపీగా ఒక లవ్ స్టోరీని ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా వచ్చి చూడొచ్చు లవర్స్ అయితే. అంతేనా, థ్యాంక్ యూ.